శ్రీరాములు 70 mm థియేటర్ మూసాపేట్ ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అనమాట. సో ఈ థియేటర్ గురించి అయితే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఈ థియేటర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ టోటల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ థియేటర్ని 2006లో ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ సినిమా వచ్చేసి శ్రీరామదాస్ సినిమాతో అయితే ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. శ్రీరామదాస్ సినిమా వచ్చేసి ఈ థియేటర్లో ఒకటే రోజు నడిచింది ఫ్రెండ్స్. అంతకుముందు మన పోకిర్ సినిమా అయితే మహేష్ బాబు అన్నది, సో హౌస్ఫుల్ కలెక్షన్ తోటి నడుస్తున్నందుకు, సో నెక్స్ట్ డే పోకిర్ సినిమాతో సినిమా అయితే ఈ థియేటర్లో వేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట, ముందు కనిపించేది అంతా మీకు పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ రిలీజ్ అప్పుడు అయితే సెలబ్రిటీలు అందరూ ఇక్కడికి వస్తారనమాట ఆ సినిమా చూడడానికే. సో రీసెంట్గా చెప్పాలంటే మనకు త్రిబుల్ ఆర్ కు రాజమౌళి సార్ అందరు ఈ థియేటర్కి అయితే వచ్చి విజిట్ చేసిండ్రు. సో అందరు సెలబ్రిటీలు అయితే ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు మెయిన్ సెకండ్ బుకింగ్ కౌంటర్ అంటారు కదా, ఇది బుకింగ్ కౌంటర్ అనమాట. సో ఫస్ట్ క్లాస్కి సంబంధించిన బుకింగ్ కౌంటరు, 100 rupees అనమాట. మీకు బాల్కనీకి సంబంధించింది కూడా ఉంటుంది, సో అది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి 100 rupees సంబంధించింది. ఇదంతా బైక్ పార్కింగ్, అక్కడ క్యాంటీన్ ఉంటుంది, 50 rupees సంబంధించిన క్యాంటీన్ ఉంటుంది. సో అది 50 rupees సంబంధించిన క్యాంటీన్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే మనకు బాల్కనీకి సంబంధించిన బుకింగ్ కౌంటర్ అనమాట. సో 150 rupees ఇక్కడ బాల్కనీ టికెట్ అయితే. సో ఇక్కడ 3 types టికెట్స్ ఉంటాయి. బాల్కనీ 150 ఉంటుంది, డ్రెస్ అలికి 100 ఉంటుంది, ఫస్ట్ క్లాస్ వచ్చేసి 50 rupees ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా షో టైమింగ్స్ అనమాట, 4 shows అయితే ఇక్కడ నడుస్తాయి. ఇది వచ్చేసి క్యాంటీన్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాంటీన్లు అయితే రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మిగతా థియేటర్లకు ఈ థియేటర్ కంపేర్ చేస్తే ఈ థియేటర్లు అయితే రేట్లు అయితే తక్కువ అనిపించింది. సో సింపుల్గా చెప్పాలంటే మీకు అక్కడ 30-35 rupees ఉంటుంది, ఇక్కడ 25 rupees నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట ప్రైజ్. సో మిగతా థియేటర్లకు కంపేర్ చేస్తే ఈ థియేటర్లో అయితే ప్రైస్ తక్కువ ఉందనమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, సో థియేటర్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసిన వీళ్ళైతే. సో మీకు హాల్ మొత్తం చూపిస్తాను చూడండి. సో చాలా ఈ నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఒక విజిట్ చేసే మొత్తం ప్రజెంట్ ఇప్పుడు విజిట్ చేయండి, థియేటర్ అయితే చాలా నీట్గా అయింది. సో ఇదంతా వెయిటింగ్స్ సంబంధించిన హాల్ అనమాట. ఇక్కడ చైర్లలో కూర్చోవచ్చు మనం, వెయిటింగ్ సినిమాకి టైం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. మనకు అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి ఆ స్టెప్స్ పైకి వెళ్తే మనకు డ్రెస్ సర్కిల్కి సంబంధించిన క్యాంటీన్ ఏరియా ఫ్రెండ్స్ అదైతే. సో మీకు క్యాంటీన్ ఏరియా కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం బాల్కనీ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాల్కనీ హాల్ అనమాట. సో మీకు ముందు కనిపిస్తుంది కదా, అది 50 rupees సంబంధించింది, ఇది వచ్చి డ్రెస్ సర్కిల్కి సంబంధించింది. సో ఇదంతా బాల్కనీ అనమాట. సో బాల్కనీ సిట్టింగ్ ఇదంతా. సో దీంట్లో వచ్చేసి మొత్తం సీట్లు వచ్చేసి 1200+ seats అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో అంటే 1200 చిల్లర సీట్లు అయితే దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదైతే థియేటర్ని వీళ్ళైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మీరు ఎవరన్నా ఇప్పటివరకు దీంట్లో సినిమా చూడకుండా ఎప్పుడో 2000 or 2006 ఆ టైంలో 2011-12 చూసిన టైంలో అయితే, సో మీకు థియేటర్ ఎట్లుందో నాకు తెలియదు. ప్రస్తుతం అయితే థియేటర్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరూ. సో మీకు చూసిన అర్థమవుతుంది సో ఎంత నీట్గా ఉందో థియేటర్ అనేది. సో మీకు క్లియర్గా సీట్లు చూపిస్తున్నారు, వెరీ సీట్లు కూడా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. సో సీట్కు సీట్ గ్యాప్ అనేది కొంచెము బాగానే ఉంది, డిస్టెన్స్ మరీ దగ్గర దగ్గర ఏం లేవు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది థియేటర్ అయితే. సో మీరు ఇప్పుడైతే విజిట్ చేయండి థియేటర్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. సో మనకి ఇంకోటి ఏంటంటే వాల్స్లో స్పీకర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ స్పీకర్స్ వచ్చేసి టోటలు 40+ seats అయితే, 40+ speakers ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ థియేటర్లో అయితే. సో సౌండ్ క్వాలిటీ కానీ, ప్రొజెక్టర్ క్వాలిటీ కానీ, సో మన పిక్చర్ క్వాలిటీ కానీ, సో అంతా బాగుంటుందంట. సో చాలామంది రివ్యూస్ చాలామంది చెప్పిండ్రు థియేటర్ గురించి. మీ అందరికీ తెలుసు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పినట్లయితే సెలబ్రిటీలు కూడా వస్తారనమాట ఫస్ట్ డే మాత్రం ఇక్కడికి. సో 70 mm స్క్రీన్, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, పెద్ద స్క్రీన్ అనమాట. సో ఇది వచ్చేసి డ్రెస్ సర్కిల్కి సంబంధించిన క్యాంటీన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం డ్రెస్ సర్కిల్కి వెళ్ళొచ్చు, 50 rupees రెండుకి వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు డైరెక్ట్ 50 rupees సంబంధించిన ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్దాము. సో మీకు 50 rupees లోపల ఎట్లుందో మీకు చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే 50 rupees సంబంధించిన దగ్గర కూడా మనకు సీట్లు అనేవి మంచిగా ఉన్నాయి. సో ఇంతకుముందు ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఇన్ప అదే ఏమంటారు రేకులు చైర్స్ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, మొత్తం మాడిఫై అయిపోయింది. సో ఇప్పుడు కూడా మనకు మంచి కంఫర్టబుల్ సీట్లు అయితే ఇక్కడ పెట్టినమాట. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి 2K ప్రొజెక్టర్ ఫ్రెండ్స్ ఇదైతే. సో ప్రొజెక్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ శ్రీరాములు 70 mm థియేటర్లో ఏమేమి సినిమాలు చూస్తుందో కింద కామెంట్ సెక్షన్ ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా ఈ థియేటర్ గురించి మీకు ఏమేమి తెలుసో ఆ విషయాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే మన ఛానల్ని మనం కొత్తగా చూసే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే నాకు సపోర్ట్ చేయండి. సో మన వీడియోలు ఇంకా బూస్టప్ కావాలి, ఇంకా మంచి బూస్టప్ అయితే నేను ఇంకా మంచి మంచి థియేటర్ వీడియోస్ అయితే మీకోసం చేస్తాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఆ శ్రీరాములు 77 థియేటర్ గురించి అయితే ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. సో నేను ఏమైనా మర్చిపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.